పదమూడో అధ్యాయము ఆరవ వచనాన్ని చెప్తాను. అంతిమ దైవగ్రంథం ఖురాన్లో దైవం ఈ విధంగా తెలియజేస్తున్నాడు, వారు మేలుకు ముందు కీడు కొరకు తొందరపడుతున్నారు. వాస్తవానికి వారికి పూర్వం ఈ వైఖరిని అవలంబించిన వారిపై దైవశిక్ష పడినటువంటి గుణపాఠాన్ని నేర్పే దృష్టాంతాలు ఎన్నో జరిగాయి కదా. నిజమేమిటంటే ప్రజలు దుర్మార్గాలు చేసిన తర్వాత కూడా నీ ప్రభువు వారిని మన్నించి వదిలేస్తాడు, ఎందుకంటే ఆయన కరుణామయుడు. అయితే నీ ప్రభువు కఠినంగా శిక్షించేవాడు అన్నది కూడా నిజమే సుమా. ఆశలరా, అంత చక్కటి వాక్యాన్ని దైవం తెలియజేస్తున్నాడు. చూడండి ఏం చెప్తున్నటువంటి ఇక్కడ, ప్రజలు మేలు కొరకు మేలుకు ముందు కీడు కొరకు తొందర పెడుతూ ఉంటారు. ఏమండి ఇంకా రాలేదండి, ఒకవేళ నిజంగా ప్రళయం వచ్చేస్తే మనకి ఏదైనా అవకాశం ఉంటుందా? లేదు కదా. దైవ శిక్ష వచ్చేసింది అనుకోండి మనకి ఏ అవకాశం ఉంటుంది? మనకు బుద్ధులు ప్రాణం ఉంటే ఇంకా మనకు అవకాశం ఉంటుంది సత్కార్యాలు చేసుకోవడానికి, లేకపోతే మంచి చేయడానికి, మంచి కర్మలు ఆచరించడానికి అవకాశం ఉంటుంది, ప్రాణమే లేకపోతే. కాబట్టి మనిషి తొందరపాటు వ్యక్తి తొందరపాటు తనంతో సృష్టించబడ్డాడు మనిషి. అంత తొందరగా కావాలి అతనికి. మేలుకు ముందు కీడు కోసం తొందరపెడుతూ ఉంటారు వీళ్ళు. దైవ శిక్ష రాలేదేంటి, వచ్చి రమ్మను చూద్దాము ఈ విధంగా. వాస్తవానికి ఇంతకు పూర్వమే అంటే మనకు పూర్వము మనం గతించినటువంటి అనేకమైనటువంటి జాతులు ఉన్నాయి, అనేకమైనటువంటి సంస్కృతులు ఉన్నాయి. వీటిని అన్నింటినీ మనం పరిశీలన చేసినట్లయితే గొప్ప గుణపాఠాలే కదా. దైవం అదే చెప్తున్నాడు, వీరికి పూర్వం కూడా ఇటువంటి వైఖరినే అవలంబించిన వారిపై దైవశిక్ష పడినటువంటి గుణపాఠాన్ని నేర్పే దృష్టాంతాలు ఎన్నో జరిగాయి కదా. ఎన్ని జాతులు నాశనం అయిపోలేదండి, వాటి యొక్క శిథిలాలపై మనం జీవితం గడుపుతున్నాం. ఈ రోజున తవ్వుతుంటే ఎన్ని శిథిలాలు బయటపడతాయి. అప్పుడప్పుడు పురావస్తు శాఖ వారు తవ్వుతుంటారు, గొప్ప నగరాలు బయటపడ్డాయని చెప్పేసి వాళ్ళు ప్రకటిస్తూ ఉంటారు. వాటి యొక్క శిథిలాలపై మనం ఉన్నాం. మనకంటే గొప్ప వాళ్ళు గతించిపోయారు, ధన మదాంధులు ఎంతో కూడా ఎంతో మంది గతించిపోయారు ఈ ప్రపంచంలో, ఇక్కడ మనమెంత. కాబట్టి ఆ గుణపాఠాన్ని మనం నేర్చుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి, జీవితాన్ని సద్వినియోగపరచుకోవాలి, ఉన్నంతలో నలుగురికి మేలు చేయాలి, మంచి చేయాలి. ఇదే కదా జీవితము. సో దైవం తెలియజేసే విషయం నిజమేమిటంటే ప్రజలు చాలా దుర్మార్గాలు చేస్తారు, కానీ దైవం కరుణామయుడు కాబట్టి వాటిని క్షమించేస్తూ ఉంటాడు. అయితే ఎప్పుడు కూడా అదే విధంగా ఉంటాడు అనుకోకుండా సుమా, ఆయన తీవ్రంగా శిక్షించేవాడు కూడాను. ఇది కూడా మనం గమనించాలి. ఇక్కడ మనం ఆయన శిక్షను చవి చూడకపోవచ్చు, కానీ ఒకరోజు వస్తుంది అక్కడ ఆయన యొక్క రౌద్రాన్ని మనం చవి చూడవలసి వస్తుంది, మనం చూడవలసి వస్తుంది. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. సర్వే జన సుఖలో. థ్యాంక్ యూ వెరీ మచ్.